జీవానందం, చిదానందం, ఆత్మానందం, పరమాత్మానందం లేదా బ్రహ్మానందం, divine business, what happened to these things? చెప్పుకుంటున్నాం టీవీలలో చెప్తున్నాం, రేడియోలలో చెప్తున్నాం, పురాణాలలో చెప్పుకుంటున్నాం, సిద్ధాంతాలలో చెప్పుకుంటున్నాం, అనేక రకాలుగా ఇంచుమించు 2-3 వేల సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అక్కడక్కడ యోగులు జన్మించారు, అక్కడక్కడ యోగులు జన్మించారు ద్వాపర యుగం నుంచి, అక్కడక్కడ యోగులు జన్మించారు ద్వాపర యుగం నుంచి. వాళ్ళు చెప్పారు, నాయనా కమ్ దిస్ లైన్ లోనీ, బట్ వీఆర్ థ్రోయింగ్ అవుట్ Because we are not able to practice. Manam practice cheyalem, manam sadhana cheyalem. Papa, 500 brithikina swamijilu, sadhulu, satpurushulu, abhyasinchina mahatmulu, mahayogulu, like Devarah Baba, Ramakrishna Paramahamsa, గురునానక్, క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, మచ్చేంద్రనాథ్, గోరఖనాథ్, హిరణ్యగర్భుడు, పతంజలి, త్రిమదాచార్యులు, త్రైలింగస్వామి జన్మిస్తున్నారు, సిద్ధాంతాన్ని విశ్లేషిస్తున్నారు, కొందరు మార్గాన్ని చెప్తున్నారు, కానీ ఆ మార్గం వెంబడి వెళ్ళడం మనకు చాలా కష్టం. ఆహారం, నిద్ర, గూడు, మైత్రి, సంతానోత్పత్తి, సీజ్ అవర్ లైఫ్ విచ్ ఈజ్ కనెక్టెడ్ ది మెటీరియలిస్టిక్ థింగ్స్. డబ్బు అయితే కట్టుకుందాం, అన్నీ చేస్తాం, సెల్ఫ్ ఎంజాయ్మెంట్, బట్ వేర్ ఈజ్ దట్ సెల్ఫ్? హౌ ఈజ్ ఇట్ టు రియలైజ్ ది సెల్ఫ్? లర్న్ స్వరయోగా టు రియలైజ్ ది సెల్ఫ్. లర్న్ స్వరయోగా, ఐఎమ్ రెడీ టు టీచ్. ఎస్, స్వరవేత్తి స్వం వేత్తి, స్వయం వేత్తి. So I don't want anything from the anybody. Yes, I don't want anything from anybody. Come and learn. Swarajnanam vina. Muttu man telusukovali. Man telusukovali. Man lokala em undi. What is in us? మీకు సబ్బులు రాసి స్నానం చేస్తున్నాం, సోపటప్ చేస్తున్నాం, క్రీములు రాసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, బట్ వాట్ ఈజ్ ఇన్ సైడ్? హౌ వీఆర్ స్పీకింగ్, హౌ వీఆర్ డూయింగ్ సంథింగ్, ఎలా చేస్తున్నాం మనం, మన లోపల ఏముంది? ఒక్క ప్రాణం గురించి, ఒక్క ప్రాణం గురించి మనం చెప్పుకుంటున్నాం. రవికిరణ నిభంసలతో వ్యాప్తి సాధనని చెప్పుకుంటున్నాం. ప్రాణాయామ, ప్రాణాన్ని క్యాచ్ చేసి ప్రాణాయామం చేసి లోపలికి ఎంటర్గా. ఎస్, గడిన్ మూడు, ఒక్కొక్క ద్వారాన్ని పరిక్రమించి ఓపెన్ చేసి అంతర్ముఖుడిమై బహిర్ముఖాన్ని విడిచిపెట్టి ఒక్కొక్క ద్వారాన్ని తీసి లోపల ప్రవేశించవయ్యా. స్థూల శరీరాన్ని పరిక్రమించు, సూక్ష్మ శరీరాన్ని దాటు,
ఓజో శరీరం ప్రవేశించి సెర్చ్ చెయ్యి, అక్కడ నీకేం లభిస్తుందో చూడు. ఎస్, అక్కడ ఏం హంస జపము చేసి, హంస జపము చేసి పరమహంస గమారి మూడింటిలో చొచ్చి మురిసిపోవు. పది ద్వారములు దాటి పరమాత్మ గూటికి, ఆహా, పది ద్వారములు దాటి పరమాత్మ గూటికి పరవశించుచు నడుచు సాధకుండు. ప్రాణాయామ సాధకు హంస జపం చేసి హకారో సూర్యనాడీషు సకారస్థ సచంద్రకం, సూర్యచంద్రుల యొక్క సాధన చేసి హంస నుంచి పరమాంసగా మారిపోతాడు. ఎస్, పరమాంసగా అంటే ఇక్కడ పరమహంస అనగా సుషుమ్న నాడ్యాంతర్గతమైన బ్రహ్మనాడిలో ప్రవేశించి అది మూర్ధవంతున్నది. రవికిరణ నిభం, రవికిరణ నిభం సర్వతో వ్యాప్తి సార్, స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. సూర్యకిరణములతో సమానమైనటువంటి తేజస్సును కలిగి సుషుమ్న నాడి యొక్క మధ్యభాగములోనున్న చిత్ర వజ్ర బ్రహ్మనాడ్యాంతర్గతమైనటువంటి ప్రాణాన్ని చేజిక్కించుకోవాలి. హంస అయిన వాడే చేజిక్కించుకుంటాడు. ఇక హంస కావాలి. హంస అంటే తనను తాను తెలుసుకోవాలి, దారి తెలుసుకోవాలి. వాడు హంస. హంస కావాలంటే హంస జపం చేయాలి. సూర్యచంద్ర నాడుల్ని జయించిన స్వరయోగే హీ విల్ బికమ్ పరమహంస. వాడే హంస అవుతాడు. హంస అయిన వాడు మాత్రమే పరమహంసగా మారుతాడు. అంటే హంస కావాలంటే సూర్యచంద్ర నాడుల్ని జయించాలి, స్వరయోగం కావాలి, తను తాను సెల్ఫ్ రియలైజేషన్ పొందాలి. అప్పుడు ఫస్ట్ గ్రేడ్ అవుతుంది. పరమహంస కావాలంటే సుషుమ్న నాడి యందు ప్రవేశించిన వాడు పరమహంస. తన్ను తాను తెలుసుకుని సుషుమ్న యందు ప్రవేశించిన వాడు పరమహంస. ఆ పరమహంస అయిన వాడు మాత్రమే అంతర్ముఖుడు కాగలుగుతాడు. ఎస్, లేకపోతే కాలేదు. హంస జపము చేసి పరమహంస గమారి ఏం చేస్తారు వాడు? మూడింటిలో చచ్చి మురిసిపో. పది ద్వారాలు దాటాడు, పది చక్రాలు, దశ చక్రేణ మండి దాటి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకొని ప్రవేశించి పది చక్రాలు దాటి ఓజో శరీరంలో ప్రవేశించి పరమాత్మలో లీనమవుతాడు పరమహంస. పరమాత్మలో లీనమవుతాడు పరమహంస. ఎస్, దట్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్. అదే యోగం త్రైనేకమితి యోగ. దాని కొరకు మన యొక్క ద్వాపర యుగం నుంచి ఈరోజు వరకు కూడా ఎంతోమంది మహాత్ములు జనిస్తున్నారు. కొందరు సమాజం చేత తిరస్కరింపబడుతున్నారు, వెలివేయబడుతున్నారు. కానీ వాళ్ళు సమాజాన్ని గురించి ఉద్భవించారు. వాళ్ళు ఉద్భవించింది ఒకటే, ఏదో ఉద్భవించారు, అందరూ ఉద్భవించినట్టు. బట్ జీవుని యొక్క గమనం జాయిన్ అయితే పరమాత్మ సమాధి సిద్ధరేశ్వర పండిత, దానికి
రెండవ శతాబ్దంలో ఉన్న మహాత్ముడు పతంజలి అష్టాంగ యోగ మార్గాన్ని చెప్పాడు. అష్టాంగ యోగ మార్గైన షణ్ముఖీం చక్రభేదిని అని చెప్పాడు. దాన్ని ఎప్పుడో మర్చిపోయిండ్రు ప్రజలంతా, ఎప్పుడో మర్చిపోయారు ప్రజలంతా. ఈ అష్టాంగ యోగ మార్గం ఏమి, షణ్ముఖి ముద్ర ఏమి, ఈ చక్రాన్ని భేదించడం ఏమిది అని పాపం. తర్వాత ఎంతోమంది జన్మించారు త్రైలింగ స్వామి వరకు. మొన్న వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా జన్మించారు. ఆయన బ్రతికినంతకాలం చెప్పాడు, ప్రజల నాడిని గ్రహించి కాలజ్ఞానాన్ని కూడా వివరించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎటు ప్రయాణిస్తున్నాం, ఏ విధంగా ప్రయాణిస్తున్నాం, అసలు మన ఆంతర్యమేమి అని మనల్ని గురించి మనం చదువుకోకున్నా ఒక్కసారి ఆలోచించాలి, ఒక్కసారి ఆలోచించాలి. వాట్ వి ఆర్ డూయింగ్, హౌ వి ఆర్ లివింగ్, ఫర్ వాట్ వి ఆర్ లివింగ్. వి నెవర్ థింక్, వి నెవర్ థింక్. మనకు తెలిసిన సాంప్రదాయాలు, ప్రధానమైన సూత్రం ఆహార నిద్ర భయమైన, దాన్ని మించిన సూత్రం ధనార్జన, త్యాగం, ధర్మం, పరమాత్మ, ప్రత్యేగాత్మ, ఆత్మ, జీవుడు ఎలా ఉంది, ఆయపవాయవన్నీ వేదాంతాలు మధవై అని అనేవాళ్ళు కూడా ఉన్నారు, వీటిని త్రోసిపుచ్చేవాళ్ళు ఉన్నారు. అభ్యసించకముందే ఇలా జరుగుతుంది మన కాలం. అందుకొరకే ఇక్కడ స్వరయోగ విధానాన్ని ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మేము ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ రావచ్చు. ఆలోడ్య సర్వశాస్త్రాణి, ఆలోడ్య సర్వశాస్త్రాణి, విచార్య చ పునఃపునః, ఏకమేవ సునిష్పన్నం యోగశాస్త్రం పరం మతం. అన్ని శాస్త్రాలని చదివి ఇంత గొప్ప పండితుడైన మహామేధావి అయిన లక్షల కోట్ల డాలర్స్కు అధిపతి అయిన ఏమీ చేయలేదు. వికృత జీవుడైనాడు ఆయన లక్షల కోట్ల రూపాయల్ని పెట్టినా ప్రాణంలో ఒక భాగాన్ని ఖరీదు చేయలేడు. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రాణదానం ఎవ్వడు చేయలేడు. ప్రాణం పోసి లేపేవాడు లేడు. ఆయన లైఫ్ హిస్టరీ కొలాప్స్. అందుకరికే మృత్యువు వ్యాధి రూపమున నృత్యము నర్చుచు వచ్చి చేరు. ఏంటి జీవితం, ఫుల్ స్టాప్. కామాలేం లేదు, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, సపోజ్ ఆర్మీ మినిస్టర్, లేదా పెద్ద దేశానికి అధినేతను, నాకేమైనా కన్సిడరేషన్ ఉంటుందా మృత్యువు నుంచి, నాకేమైనా రికమెండేషన్ ఉంటుందా మృత్యువు నుంచి, ఆయన చాలా గొప్పవాడు పెద్దవాడు అయిన స్వామీజీ కుండలని యోగి మహారాజని ఉండదు. చనినారార్ధులు చక్రవర్తులు
చెనినారదులు చక్రవర్తులు, ఆహా చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించిన చక్రవర్తులు కూడా చనిపోయారు. వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూషన్ ఉన్నదా? వీడి చక్రవర్తి అని డెత్ ఏమన్నా కన్సిడర్ చేసిందా? వీడి చక్రవర్తి కింగ్, కింగ్ ఆఫ్ ది కింగ్స్, చోటా కింగులు, సామంత రాజులకు, సామంత చిన్న చిన్న రాజ్యాధీశులకు అందరికీ ఒక్కడే పెద్ద చక్రవర్తి అని ఆయనకు రికమెండేషన్ ఉన్నది ఆ భగవంతుడి నుంచి, ఆ పరమాత్మ నుంచి. అసలు పరమాత్మ గురించి వీడు ఆలోచన చేస్తున్నాడా? పరమాత్మ గురించి వీడు ఆలోచన చేస్తున్నాడా? చెన్నారారు చక్రవర్తులు మహీచక్రంబు పాలించి ధర్మ నిరోధించనినారు. వాళ్ళు ధర్మవంతులే, చక్కని ధర్మవంతులే షట్ చక్రవర్తులు, షోడశ మహారాజులు. ధర్మ నిరోధించనినారు షోడశ మహారాజులు మహేంద్రాభులై చనుచో వారలు మూటగట్టుకొని చనివే. వాళ్ళేమైనా రాజ్యాన్ని, ధనాన్ని, రత్నభద్ర వైఢూర్య గోమేదిక పుష్యరాగాదుల్ని మూటగట్టుకొని చిన్నది రాజ్యంబులు, రాజ్యాన్ని, సిరుల్ ధనాన్ని తీసుకుపోయారా? తీసుకువెళ్ళారా? రేపు మనం కూడా అంతే. ఒక్క మినిట్ ఛాన్స్ ఇవ్వండి, ఐఎమ్ కమింగ్ యమ ధర్మరాజా అంటే మృత్యు ఆగిపోతుందా? ఆగదు. Never right. What we are doing now? What we are doing now? Yes. For any purpose, let you know for yourself. Let me know for myself. Let you know for yourself. Let me know for ourselves. Self-study. For it. For it. I am starting. స్వరయోగ స్వరవేత్తి స్వయం వేత్తి. మనల్ని మనం చదువుకొని మన సంగతిని మనం తెలుసుకోవడానికి ఫ్రీగా. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నాకొక్కడే శ్రద్ధ, భక్తి, పట్టుదల, సత్సాంగత్యం. ఇక్కడ ఒక నిమిషం నేర్చుకొని బయట వాళ్ళు పిలుస్తున్నాడు, పోతా ఏదో పిలుస్తున్నాడు, ఈ ఏదో పిలుస్తున్నాడు అంటే ఊరుకో, అక్కడనే పడి ఉండాలి. మేము అట్లా సాధన చేశాం, అలాగే సాధన చేయం. మా గురువుగారు దేవరహ బాబా చదువుకొని లాభం లేదు. రామకృష్ణ పరమహంస ఎలా అయ్యారు? రామకృష్ణ పరమహంస ఎలా వివేకానంద, త్రైలింగస్వామి, శ్రీమద్ రామానుజాచార్య, ఆది శంకరాచార్య, ఆహా మధ్వాచార్య, రాఘవేంద్ర, కబీర్దాస్, మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, జాలంధర్నాథ్, పతంజలి. ఎందుకండి వీళ్ళంతా ఎందుకు దారి చూపించారు? మహోన్నతమైన సాహిత్యాన్ని సృష్టించి మనకిచ్చారు ఎందుకు? ఏం చేస్తున్నాం ఆ సాహిత్యం? కనీసం ఉండబెట్టించుకున్నామా? ఏమి చేస్తున్నా? అసహ్యం వేస్తుంది, అసహ్యం వేస్తుంది. కాబట్టి హంస జపము చేసి పరమహంస గమారి మూడింటిలో చొచ్చి మురిసిపోవు, పది ద్వారములు దాటి పరమాత్మ గూటికి, పది ద్వారములు దాటి పరమాత్మ గూటికి పరవశించుచు నడుచు సాధకుండు. కాబట్టి ఈ ప్లాన్, ఈ పద్ధతి, ఈ మార్గంలో మనం ప్రయాణించి చూస్తాం. అదే స్వరయోగం. దీంట్లో మంత్రాలు తంత్రాలు ఏవి ఉండవు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ప్రాణాయామ, ప్రాణాయామ ద్వారా ఒక్కొక్క భాగాన్ని ఏ విధంగా టచ్ చేసి చూస్తాం. దట్ ఈజ్ స్వరయోగ, దట్ ఈజ్ స్వరయోగ. స్వర అంటే
సూర్యస్వరం రైట్ సైడ్, చంద్రస్వరం లెఫ్ట్ సైడ్. ఆ రెండు, ఇవి రెండు దేవదూతలు, దేవనాం దూత. ఎస్ ఎస్, ఆ రెండు దేవదూతల్ని మనం స్వరయోగం ద్వారా పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుని లోపల ఎంటర్ అయి తిరుగుతుంటాము. అప్పుడు ఏమేమి కనిపిస్తాయో మనం చూస్తాం. అందుకొరకే స్వరజ్ఞానం వినా, స్వరజ్ఞానం వినా ఆత్మజ్ఞానం సిద్ధ్యతి అని చెప్పాను. స్వరజ్ఞానాత్ ఆత్మజ్ఞాన అని కూడా చెప్పారు. దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఒక్కసారి కదిలి రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ధర్మ, ఆ సమాజం యొక్క అంచుల్ని, ధర్మ సమాజం యొక్క రుచుల్ని చూస్తాం. యతోభ్యుదయ నిశ్రేయో ససిద్ధి సకర్మ ఇది ధర్మ. కాబట్టి ఈ స్వరయోగం ఇప్పుడు దీని ద్వారా మీకు ప్రాక్టికల్గా కూడా చెప్తున్నాం, చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ ఇది చూసి